నల్గొండ పట్టణంలో షీటీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలకు విద్యార్థులకు ఎలాంటి లైంగిక వేధింపులు కానీ మరేమైనా ఉన్నట్లయితే షీటీమ్ను ఆశ్రయించాలని కూడా వీరు విద్యార్థులకు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకి షీటీమ్ అధికారులు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం సార్. మరి ఇప్పుడు ఏంటంటే షీటీమ్ అనేది గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత షీటీమ్లో నల్గొండలో కూడా కొన్ని టీమ్స్ ఉన్నాయి సార్. అవి ఏంటంటే మహిళలకు ఇబ్బంది కలిగింది ఏదైనా సరే మా దృష్టికి తీసుకొస్తే, అంటే వాళ్ళు ఇంతకుముందు కొంత అపోహ ఉండేది, ఇప్పుడు షీటీమ్లో ఏంటంటే చెప్తే ఇప్పుడు అందరికీ తెలుస్తుంది, పేరెంట్స్కు తెలుస్తుంది, లేదు అంత నువ్వే తప్పు చేసినవో ఇది జరిగింది అనేసి క్వశ్చన్ చేస్తారనేసి కొంత భయపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ అవకాశం లేకుంటే ఏంటంటే మా దృష్టికి వాళ్ళకు జరిగిన ప్రాబ్లం అనేది మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం సార్. అంటే వాళ్ళ ఇష్టం, అది పేరెంట్స్కు చెప్పాలా లేదంటే వేరే అంటే చెప్పాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం అన్నట్టు, వాళ్ళ నిర్ణయం పైనే ఉంటుంది. ఏదైనా సరే మేము సాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి మాకు సపరేట్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి మేము మామూలుగా ఎక్కువ రద్దీ ఏరియాలో తిరుగుతుంటాము, కొన్ని ఏరియాలు ఎంచుకొని చేస్తాం సార్. చాలా చేసాం సార్, చాలా చేసాం సార్. వాళ్ళకి ఇబ్బంది కలిగింది ఏంటంటే మా దృష్టికి తీసుకొస్తే మేము జరిగిందా జరగలేదా అనేది మళ్ళీ మేము పర్సనల్గా పోయేసి ఎంక్వైరీ చేస్తాము, చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అబ్జర్వ్ చేసి తర్వాత జరిగింది అట్లా ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటాం సార్. నాకు చాలా సేఫ్టీగా అనిపిస్తుంది. ఈ షీటింగ్ స్టార్ట్ చేసినందుకు మాకు చాలా థ్యాంక్స్ సార్ మీకు అందరికీ. మాకు బయట తిరగాలంటే కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా వెళ్తున్నాం వితౌట్ ఎవరు లేకుండా. మీరు చెప్తున్న పరిస్థితి, షీటీమ్ వారు చేస్తున్న అవగాహన కార్యక్రమాలలో కూడా విద్యార్థులం కూడా మేము కూడా బయట తిరగలుగుతున్నాము, ధైర్యంగా ఉండగలుగుతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ.